హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుసుకుందరా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగే మంచి పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మొదటి పోస్టింగ్ అనేది డెప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాడనమాట. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అని, చీఫ్ సెక్రటరీ అని ఇలాంటి పోస్టుల్లో జాయిన్ అవుతారు ఫ్రెండ్స్. కానీ మనం ఈ వీడియోలో ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టర్గా తన యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం జిల్లా కలెక్టర్ యొక్క ఆఫీస్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి ఏవి ఉండవు ఫ్రెండ్స్. జనరల్ టైమ్స్లో అయితే ఉదయాన్నే 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. కానీ జిల్లా కలెక్టరు జిల్లా పరిపాలనా అధికారిగా అత్యవసర సమయాల్లో ఉదయం తొందరగా రావడము, కొన్నిసార్లు నైట్ 8 to 9 వరకు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి సమయాలంటే ఏవైనా జిల్లాలో విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, లేదా ఎలక్షన్ టైమింగ్స్లో కానివ్వండి. సో అలాంటి సమయాల్లో ఐఏఎస్ ఆఫీసర్కి టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉండవు ఫ్రెండ్స్. అవసరానికి తగ్గట్టుగా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఐఏఎస్ ఆఫీసర్ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, సో దీంట్లో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటిది ఏంటంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే పాజిటివ్స్ ఉన్నాయి. సో ముందుగా మనం పాజిటివ్స్ చూసుకున్నట్లయితే జిల్లాలో పరిపాలనా అధికారిగా అన్ని శాఖలపై తనకు ఒక అధికారం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన కానివ్వండి, లేదా హెల్త్ డిపార్ట్మెంట్ పైన కానివ్వండి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పైన కానివ్వండి, సో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇచ్చే అధికారం కానివ్వండి. సో ఇలా చాలా అధికారాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కొన్ని పథకాల అమలులో కానివ్వండి, జిల్లాలో రోడ్లు రవాణా లేదా ప్రజలకు వచ్చే సమస్యల గురించి కానివ్వండి, లేదా కొన్ని పథకాలు మంజూరు చేయడంలో ఐఏఎస్ కలెక్టర్ యొక్క పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే కొన్ని నెగిటివ్స్ చూసుకున్నట్లయితే, సో పొలిటికల్ ప్రెషర్ అనేది కొంచెం ఉంటుంది. అలాగే ఆఫీస్ టైమింగ్స్ వల్ల ఫ్యామిలీ లైఫ్కి చాలా వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడము, సో అది కాక కొంచెం వర్క్ అనేది ప్రెషర్తో కూడుకుని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ నెగిటివ్స్ అన్నమాట. నెక్స్ట్, ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్గా చేయగలిగే మంచి పనులు ఏమిటి. ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టర్గా జిల్లాలోని అన్ని శాఖలపై అధికారం కలిగి ఉంటాడు ఫ్రెండ్స్. అంటే స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానివ్వండి, లేదా హాస్పిటల్స్లో వర్క్ అనేది సరిగ్గా జరుగుతుందా, డాక్టర్స్ టైమింగ్స్కి వస్తున్నారా, సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేయడం కానివ్వండి, లేదా రోడ్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, సో అక్కడ ఏమన్నా సో గవర్నమెంట్ తరపున చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా అవన్నీ తెలుసుకొని, లేదా ప్రజలు లేదా అధికారులు వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ని తీసుకొని గవర్నమెంట్తో మాట్లాడి సో వీటిని శాంక్షన్ చేపించే అధికారం కూడా కలెక్టర్కు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రజల యొక్క సంక్షేమము, ఇతర పథకాలు, జిల్లాలో విద్య వైద్యం ఇవన్నీ ఎలా అందుతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంది, సో ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు సో ఎలా స్పందించాలి అనేది కానివ్వండి. సో ఇలా రకరకాల మంచి పనులు ఒక కలెక్టర్గా చేసే వెసులుబాటు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.